Hello friends, ఈరోజు సో పావు సేపు తీసుకున్నాము. ఇది మార్కెట్ అయితే సరిపోతుంది పావు సేపు. సో దాంట్లో ఒక పిడికిడు మనము బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత నైట్ నానబెట్టుకోవాలి. నైట్ మార్నింగ్ చేస్తాము లేదు ఈవినింగ్ అనుకో మార్నింగ్ నానబెట్టుకోవాలి. సో నైట్ అంతా అలా అయిపోయిన తర్వాత మార్నింగ్ ఇలాగ ఒక 2-3 times నేను పొట్టుతోనే వేస్తున్నాను, ఎందుకంటే ఫైబర్ ఉంటుంది కదా. సో అందుకని పొట్టు పడేయను, దాంతో తింటేనే టేస్టీగా బాగుంటుంది. సో 2-3 times వాష్ చేసుకున్న తర్వాత మనము మిక్సీ జార్లో ఇది వితౌట్ వాటర్ అనమాట, ఎందుకంటే పొట్టులో నుంచి మనకు వాటర్ వస్తుంది కాబట్టి నేను జస్ట్ ఒక చేయి తడుపుకున్నంత వాటర్ మాత్రమే వేస్తాను. మరి ఎక్కువ మెత్తగా రుబ్బేసుకోవద్దు, ఒకరు ముక్కలుగా మనము కొట్టుకుంటే బాగుంటుంది. సో అలా ఇలా రుబ్బుకున్న తర్వాత సరే ఇట్లాగా కలర్ కూడా మనకి కొంచెం బ్లాక్గా అంటే అలా వచ్చినా కానీ ఆ మినపప్పుతో తింటేనే మనకి టేస్ట్ బలం అనమాట. వైట్ దాంతో ఏమంటే కలరింగ్ బాగుంటుంది కానీ ఉబ్బరిచినట్టుగా ఉంటుంది అనమాట పప్పు పొట్ట. సో అందుకని నేను ఎక్కువ ఈ పొట్టు పప్పుని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో ఉప్పు వేసుకుని నేను సోడా వేయట్లేదు, ఉప్పు వేసుకొని కొంచెం ఒక 5 minutes దాన్ని అలా మూత పెట్టేసి పక్కన పెట్టుకుంది. సో బాగా ఇలా థిక్ బాగానైతేనే దీంట్లోకి బాగా వస్తాయి అనమాట దిబ్బర పల్చర్ దాంట్లో ఏమంటే మాడిపోతాయి అనమాట. సో కొంచెం థిక్గా ఉండే దాంట్లో బాగా కొంచెం ఆయిల్ వేసుకొని మనకి చిన్న సైజ్ వేసుకుంటేనే బాగుంటుంది, పెద్ద పెద్ద అనుకుని లోపల ఉడకవు అనమాట. సో చిన్న చిన్నవి వేసుకొని మనము మూత పెట్టేసి ఉడకబెట్టుకుందాము. తర్వాత దాన్ని ఇలాగ రొటేట్ చేసుకోవడం, తర్వాత ఈజీగా లేస్ వచ్చేస్తాయి. మనమేమి ఇంత ఆయిల్ ఏమి వేయాల్సిన పని లేదు. సో ఇలాగ ఒక 5 minutes ఇటువైపు కూడా అయిపోయిన తర్వాత మనము అవి కుక్ చేసుకోవాలి. సో ఈరోజు ఏమంటే నేను పెద్దవాళ్ళకి పెట్టుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మనకి ఎక్కువ పిక్కలతోనే ఈజీగా వెళ్ళిపోతుంది